హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అస్సలు లేట్ చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, చిన్నపిల్లల లిప్స్ పుట్టగానే మంచి పింక్ కలర్లో చాలా బాగుంటాయి, కానీ కొన్ని రోజుల తర్వాత లిప్స్ చాలా డార్క్ అయిపోతూ ఉంటాయి, అంటే కలర్ చేంజ్ అయ్యి నల్లగా మారుతూ ఉంటాయి. ఇలా అవ్వకుండా ఉండాలన్నా, ఒకవేళ కలర్ చేంజ్ అయిన లిప్స్ మళ్ళీ పింక్ కలర్లోకి రావాలన్నా, ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 100% వర్క్ అవుతుంది. ఫస్ట్ టిప్, అలాగే చాలా ఇంపార్టెంట్ టిప్ ఇది, మీరు బేబీస్కి పాలు ఇవ్వటం అయిపోగానే వెంటనే ఒక కాటన్ రెడ్ లేదంటే పింక్ కలర్ క్లాత్ని గోరువెచ్చని నీటితో తడిపి బేబీ యొక్క లిప్స్ని క్లీన్ చేయాలి. ఈ క్లాత్ని ఒకరోజు వాడగానే మళ్ళీ ఫ్రెష్గా క్లీన్ చేసి మళ్ళీ యూజ్ చేయాలి, లేదంటే బ్యాక్టీరియా అనేది క్లాత్ మీద స్టోర్ అయి ఉండిపోతుంది. ఒక ఫ్లాస్క్లో వేడి నీళ్ళు స్టోర్ చేసుకొని మీరు పాలు తాగించిన ప్రతిసారి ఈ విధంగా చేయవలసి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ టిప్ ఏంటంటే, పిల్లలకు స్నానానికి ముందు లిప్స్కి తేనెను అప్లై చేసి కొద్దిగా మర్దన చేయవలసి ఉంటుంది. ఇలాగా రోజుకు 2 సార్లు తేనెతో మర్దన చేయటం వల్ల లిప్స్ పింక్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఇక నెక్స్ట్ టిప్ ఏంటంటే, గులాబీ రేకులను నలిపి వాటి రసాన్ని బేబీస్ లిప్స్కి అప్లై చేసి లైట్గా మర్దన చేయవలసి ఉంటుంది. నాటు గులాబీలను వాడితే చాలా మంచి ప్రయోజనం అయితే మనకు చేకూరుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.